ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరు అందరూ? ఏం చేస్తున్నారు? కామెంట్ సెక్షన్ లో నాతో షేర్ చేసుకో, అస్సలు మర్చిపోద్దండి. ఈ రోజు వీడియోలో మనం మాట్లాడుకోబోతున్నాం ఫేషియల్ హెయిర్ రిమూవర్ గురించి. ఫేషియల్ హెయిర్ రిమూవ్ చేయడం అనేది కంప్లీట్లీ పర్సనల్ చాయిస్ అండి. మీరు రిమూవ్ చేయాలి అనుకుంటే చేసుకోవచ్చు, చేయకూడదు అనుకుంటే చేయడం మానేయచ్చు. ఇందులో ఎటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏమీ లేవు. ఈ రోజు మనం మాట్లాడుకోబోతున్నాం నేను ట్రై చేసిన డిఫరెంట్ మెథడ్స్ అనమాట. నేను ఏంటి మెథడ్స్ ట్రై చేశాను, వాటి వల్ల నా ప్రోస్ ఏంటి, కాన్స్ ఏంటి, ఇలా ప్రతిదీ మనం మాట్లాడుకోబోతున్నాం. ఫస్ట్, మనం చిన్నప్పటి నుంచి మనకి తెలిసిన ఒక మెథడ్ ఏంటి అంటే ఉప్టన్ మెథడ్, అంటే నలుగు పిండిది అనమాట. మనం చిన్నప్పటి నుంచి తెలుసు, కొంచెం శనగపిండిలో కొంచెం పసుపు, కొంచెం కొబ్బరి నూనె కానీ ఏదైనా మిక్స్ చేసి మన ఫేస్ కి అప్లై చేసి కొంచెం సేపు తర్వాత అప్వర్డ్ డైరెక్షన్ లో రిమూవ్ చేయొచ్చు. ఇది మన ఇండియన్స్ ఫేషియల్ హెయిర్ రిమూవర్ ది మెథడ్ అనమాట. ఇది మోస్ట్లీ అందరు ఇండియన్స్ ఏదో ఒక టైంలో ఫాలో చేసిన మెథడే. మనందరు చిన్నప్పటి నుంచి ఇది చేస్తూనే ఉంటాం. దీనివల్ల మన ఫేస్ మీద ఉండే హెయిర్ అనేది రిమూవ్ అవుతుంది, బట్ 60-70% మాత్రమే రిమూవ్ అవుతుంది. బట్ ఇది వచ్చేసి చాలా చాలా స్లో ప్రాసెస్ అనమాట, అండ్ ఇది చాలా టైం టేకింగ్ ప్రాసెస్ కూడా. అండ్ ఇది నాకు సూట్ అవ్వకపోవడానికి ఫస్ట్ రీజన్ వచ్చేసి నా స్కిన్ అనేది సూపర్ సెన్సిటివ్ గా అయిపోయింది. ఎందుకంటే నేను అప్పర్ డైరెక్షన్ లో దాన్ని ఎక్కువగా రబ్ చేయడం వల్ల అక్కడ ఏమైనా యాక్నీ ఏమైనా ఉన్నట్టుంటే అవి బ్లాస్ట్ అయ్యి ఇంకా ఎక్కువ యాక్నీ వచ్చేలాగా చేయడం వల్ల నేను ఈ నలుపు పిండి మెథడ్ అన్న దాన్ని పక్కన పెట్టేశాను. సెకండ్ మెథడ్ వచ్చేసి వ్యాక్సింగ్. నాకు ఉన్న హెయిర్ ఏంటి అంటే సూపర్ చాలా థిన్ హెయిర్ అండి, చాలా లైట్ హెయిర్. అంటే మనకి అర్థం అవుతుంది అనమాట ఎక్కడ హెయిర్ ఉంది ఎక్కడ లేదు అనేది కూడా. అంత ఫైన్ హెయిర్ ఉంది అనమాట నాకు. సో ఇంత ఫైన్ హెయిర్ కోసం వ్యాక్సింగ్ వెళ్ళడం వల్ల నా స్కిన్ అనేది డైరెక్ట్ గా బర్న్ అయిపోతుంది. అది స్కిన్ అనేది చాలా చాలా సెన్సిటివ్ గా అయిపోయింది, ఎండకి సెన్సిటివ్ అయిపోయింది. స్కిన్ లోని బర్నింగ్ సెన్సేషన్ అనేది చాలా డేస్ వరకు ఉండేది అనమాట. సో వ్యాక్సింగ్ అనేది నాట్ ఎన్ ఆప్షన్ ఫర్ మీ. తర్వాత వచ్చేసి థ్రెడింగ్. థ్రెడింగ్ నేను ఎప్పుడు ఐబ్రోస్కి వెళ్ళినప్పుడు అప్పుడు అప్పర్ లిప్ చేయించుకునేదాన్ని. ఇక్కడ జస్ట్ 4-5 వెంట్రుకలు, ఇక్కడ ఒక 4-5 వెంట్రుకలు మాత్రమే ఉండేవి. సో దానికి థ్రెడింగ్ చేయించేదాన్ని. థ్రెడింగ్ ఏంటి అంటే ఇక్కడ నా స్కిన్ మొత్తాన్ని, ఇక్కడ మనకుండే స్కిన్ అనేది చాలా సెన్సిటివ్ గా ఉంటుంది. మనం ఎక్కువ మాట్లాడుతూ ఉంటాం కాబట్టి మన మాటల మూమెంట్స్ వల్ల ఇక్కడ మనకి ఫైన్ లైన్స్ కూడా త్వరగా వస్తాయి అన్నమాట. అక్కడ స్కిన్ అనేది ఎక్కువ ఇలాస్టిసిటీని కోల్పోతుంది. సో ఆ టైంలో నేను ఇక్కడ థ్రెడ్డింగ్ చేయించుకోవడం వల్ల నాకు ఇక్కడ హైపర్ పిగ్మెంటేషన్ అనేది రావడం స్టార్ట్ అయింది. మెల్లిగా ఈ ఏరియా మొత్తం చాలా సెన్సిటివ్ అయిపోయింది. సో అది నాకు నచ్చలేదు, అందుకే నేను థ్రెడ్డింగ్ ఓన్లీ ఐబ్రోస్ కి మాత్రమే యూజ్ చేసి అప్పర్ లిప్ కూడా నేను చేయించుకోవడం మానేశాను. తర్వాత నా దగ్గర మిగిలిన ఒకే ఒక ఆప్షన్ వచ్చేసి షేవింగ్. షేవింగ్ అన్నది బాయ్స్ మాత్రమే చేసుకుంటారు, గర్ల్స్ చేసుకోరు, గర్ల్స్ చేసుకోకూడదు అని మీలో చాలా మంది అనుకుంటుంటారు. అండ్ బోల్డ్ అనే మిత్స్ ఉన్నాయండి షేవింగ్ కి చుట్టుపక్కల. షేవింగ్ చేస్తే మన హెయిర్ అనేది బ్లంట్ గా వస్తుంది, చాలా స్ట్రాంగ్ వస్తుంది, హెయిర్ గ్రోత్ అనేది డబుల్ అయిపోతుంది, హెయిర్ వచ్చేది స్టబన్ గా వస్తుంది, ఇలాగ చాలా 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 మిత్స్ ఉన్నాయన్నమాట. బట్ చాలా రీసెర్చ్ చేసిన తర్వాత నేను ఫస్ట్ టైం రేజర్ ని నా ఫేస్ మీద పెట్టి చూసానన్నమాట. షేవింగ్ చేసినప్పుడు మన హెయిర్ థిక్ గా పెరుగుతుంది అనేది కంప్లీట్లీ మిత్ అండి. ఓన్లీ థింగ్ ఏంటి అంటే మనం ఎప్పుడైనా వ్యాక్సింగ్ చేసినప్పుడు మనం రూట్స్ నుంచి హెయిర్ అనేది తీసేస్తాం. సో అది మళ్ళీ గ్రో అవడానికి చాలా టైం పడుతుంది, అండ్ గ్రో అయినప్పుడు కూడా ఫైన్ హెయిర్ గా వచ్చి తర్వాత అలాగా లావుగా ఉంటుంది అనమాట. మీరు మన జుట్టు చూస్తే కూడా మనకి స్కాల్ప్ దగ్గర ఉన్న హెయిర్ థిక్ గాను, మన టిప్ దగ్గర ఉన్న హెయిర్ ఏమో పల్చిగాను ఉంటుంది. సో వ్యాక్సింగ్ లో థ్రెడ్డింగ్ లోని మనం రూట్ నుంచి హెయిర్ ని తీసేస్తాం కాబట్టి నెక్స్ట్ టైం వచ్చే హెయిర్ ఫైన్ గా వస్తుంది. అదే మన షేవింగ్ లోని మన హెయిర్ ని చాప్ చేసేస్తాం, సకానికి కట్ చేస్తాం, అక్కడ ఆల్రెడీ గట్టిగా ఉన్న కుదుళ్ళ నుంచి వచ్చే హెయిర్ కొంచెం బ్లంట్ గా ఉంటుంది అనమాట. అంతే తప్ప హెయిర్ దల్సర్గా రావడం అనేది అసలు జరగనే జరగదండి. అండ్ హెయిర్ గ్రోత్ అనేది డబుల్ అయిపోతుంది అన్నది కూడా ఒక మిత్. ఒక్క హెయిర్ ఫాలికల్ నుంచి ఒక్క హెయిరే వస్తుంది, సో అక్కడ హెయిర్ డబుల్ అవ్వడం అనేది కూడా హైలీ ఇంపాసిబుల్. ఈ తర్వాత చాలా మంది అంటారు స్కిన్ డార్క్ గా అయిపోతుంది అని. మీరు ఒకవేళ మంచి రేజర్ యూజ్ చేయకపోయినా, మీకు కరెక్ట్ మెథడ్ రాకపోయినా, తీసుకోవాల్సిన ప్రికాషన్స్ సరిగ్గా తీసుకోకపోతే అప్పుడు స్కిన్ డార్క్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో దీనికి ఒక మంచిగా ప్రాసెస్ గా మీ స్కిన్ కి ఏది సూట్ అవుతుంది అన్నది ఆలోచించుకుని మనం షేవింగ్ అనేది చేయాలి. నేను నా ఫేస్ ని షేవ్ చేయడానికి యూజ్ చేసేవి నార్మల్ రేజర్స్ కావు, ఈ స్పెషల్ రేజర్స్ వస్తాయి. ఇవి ఏంటి అంటే ఐబ్రో రేజర్స్ అంటారు. ఇలా ప్యాకెట్స్ లో వస్తాయి అనమాట, 3-4 ప్యాకెట్స్ వస్తాయి. ఇవి స్పెషల్లీ ఐబ్రోస్ హెయిర్ రిమూవ్ చేయడం కోసం తయారు చేయబడినవి. సో ఇవి సూపర్ సెన్సిటివ్ గా సూపర్ చాలా బాగుంటాయి.
అందులో ఇది నేను మినిసోలో కొన్నాను. ఈ రేజర్స్ ఏంటి అంటే ఇలాగా అండ్ ఇక్కడ చూసారు ఈ జిగ్జాగ్ ప్యాటర్న్ ఉంటుంది. ఇది అసలు షార్ప్ గా కూడా ఉండదండి, ఓన్లీ హెయిర్ ని మాత్రమే రిమూవ్ చేస్తుంది. మీ ఫేస్ మీద ఎటువంటి కట్స్ గిట్స్ రాకుండా ఉంటుంది. ఇది 3-4 times యూజ్ చేసిన తర్వాత దీన్ని పడేయాలి. దీన్ని రెగ్యులర్ గా అంటే 1 నెలల తర్వాత యూజ్ చేస్తాం అంటే ఇది అవదన్నమాట. ఇవి డిస్పోజబుల్ కాబట్టి మాక్సిమం 3-4 యూజెస్ వరకు అవుతుంది. రేజర్ ని ఎప్పుడు ఇలా పట్టుకోకూడదు, కొంచెం స్లాంట్ గా పట్టుకుని జాగ్రత్తగా తీయాలి. అండ్ మీ ఫేషియల్ హెయిర్ ని ఎంత ఫ్రీక్వెంట్ గా తీయొచ్చు అన్నది మీ ఫేషియల్ హెయిర్ గ్రోత్ మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట. చాలా మంది ఎవ్రీ డే చేస్తారు, చాలా మంది వీక్ ఒకసారి చేస్తారు, చాలా మంది మంత్ కు ఒకసారి చేస్తారు. నా లాగా హెయిర్ గ్రోత్ ఉన్న వాళ్ళు 15-20 days కు ఒక్కసారి చేస్తే సరిపోతుంది అనమాట. అండ్ చాలా మంది అడుగుతున్నారు ఫేషియల్ హెయిర్ రిమూవ్ చేయడం వల్ల బెనిఫిట్ ఏంటి అని. ఫేషియల్ హెయిర్ రిమూవ్ చేయడం వల్ల మన ఫేస్ మీద ఉండే డెడ్ స్కిన్ సెల్స్ ఇవన్నీ రిమూవ్ అయిపోతాయి. మన ఫేస్ చాలా సాఫ్ట్ గా స్మూత్ గా కనిపిస్తుంది. దాంతోపాటు మీరు అప్లై చేసిన మేకప్ అనేది సూపర్ సాఫ్ట్ గా మనకి అప్లై అయిపోతుంది అనమాట. ఒకసారి షేవింగ్ చేసుకుంటే మీకు ఇంకా దాంతోనే మనకి నచ్చుతుంది. సో ఈ బ్లేడ్స్ అనేవి జిగ్జాగ్ ప్యాటర్న్ లో ఉంటాయి. సో మీరు ఎటువంటి కట్స్ లాంటివి చేసుకోలేరు అనమాట. దీస్ ఆర్ వన్ ఆఫ్ ద బెస్ట్ బ్లేడ్స్ అండి. తర్వాత వచ్చేసి ఇలాంటి బ్లేడ్స్ దొరుకుతాయి. ఇవి నార్మల్ బ్లేడ్ లాగా ఉంటాయి, బట్ ఇవి కొంచెం షార్ప్ గా ఉంటాయి కంపేర్ టు అది. మీరు బిగినర్స్ అయితే మీరు ఈ జిగ్జాగ్ ప్యాటర్న్ ఉన్న బ్లేడ్స్ యూస్ చేయాలి. మీకు కొంచెం అలవాటు అయిపోయింది అనుకుంటే మీరు ఈ బ్లేడ్స్ యూస్ చేయొచ్చు. ఇలాగ జాగ్రత్తగా చిన్న చిన్న పోర్షన్స్ తీసుకుని ఆ ఏరియాని రిమూవ్ చేయాలి. అండ్ ఫేషియల్ హెయిర్ రిమూవ్ చేయడం వల్ల మన స్కిన్ ఇంకా గ్లోయిగా ఇంకా బ్యూటిఫుల్ గా అవుతుంది. అండ్ పీసీఓడి పీసీఓఎస్ ఉన్న వాళ్ళకి చాలా థిక్ హెయిర్ అనేది వస్తుందండి. వాళ్ళకి ఇది సరిపోతుంది లేదు అన్నది నేను చెప్పలేను, ఎందుకంటే వాళ్ళ స్కిన్ టైప్ బట్టి వాళ్ళ హెయిర్ టైప్ బట్టి అది డిపెండ్ అయ్యి ఉంటుంది అనమాట. సో ఇప్పుడు ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ గా ఉంది అనుకుంటున్నాను. ఫైన్ హెయిర్ రిమూవ్ చేయడానికి వ్యాక్సింగ్ థ్రెడ్డింగ్ కన్నా నా దృష్టిలో షేవింగ్ అనేది బెటర్ ఆప్షన్ అండి. నేను ఇదే ఫాలో అవుతున్నాను. అండ్ నేను ఇక్కడ క్లిప్ కూడా యాడ్ చేస్తాను నేను ఎలా ఫేషియల్ హెయిర్ ని రిమూవ్ చేస్తాను అన్నది. హోప్ మీ అందరికి ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ షేర్ కమెంట్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో రేపు కలుస్తాను. అప్పటి వరకు ఫేషియల్ హెయిర్ రిమూవ్ చేయడానికి మీ ఫేస్ అన్నది ఫుల్గా క్లీన్గా ఉండాలండి. తర్వాత మీరు ఏ ఏరియాలో ఫేషియల్ హెయిర్ని రిమూవ్ చేయాలనుకుంటున్నారో అక్కడ కొంచెం టైట్ చేసి మెల్లిమెల్లిగా చిన్న చిన్న స్ట్రోక్స్లను చేయాలి. ఈ వీడియోలో చూపించింది 4x స్పీడ్లో ఉందండి, అందుకే మీకు అంత స్పీడ్గా అనిపిస్తుంది. బట్ చాలా మెల్లిగా జాగ్రత్తగా చేసుకోవాలి. ఐబ్రోస్ దగ్గర చేసినప్పుడు చాలామంది ఐబ్రోస్ని షేవ్ చేసేస్తారు బై మిస్టేక్, కానీ మీరు చాలా జాగ్రత్తగా చేసుకోవాలన్నమాట. చాలా మెల్లిగా చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. అంతేకాకుండా కొంతమందికి క్రీమ్స్ రాసి ఫేషియల్ హెయిర్ని రిమూవ్ చేస్తారు, కొంతమంది పౌడర్స్ రాసి ఫేషియల్ హెయిర్ రిమూవ్ చేస్తారు. నేను జస్ట్ కొంచెం వెట్ స్కిన్ మీద ఫేషియల్ హెయిర్ని రిమూవ్ చేస్తాను. ఏ మెథడ్ మీకు వర్క్ అవుతుందో ఆ మెథడ్ని మీరు ఫాలో చేయండి. ఇది ఫేషియల్ హెయిర్తో పాటుగా బ్లాక్ హెడ్ వైట్ హెడ్స్ డెడ్ స్కిన్ సెల్స్ని కూడా రిమూవ్ చేస్తుందండి. ఎక్కడైనా పింపుల్స్ ఉంటే ఆ ఏరియాని అవాయిడ్ చేయండి. ఎక్కడైనా పుట్టుమచ్చలు ఉంటే ఆ ఏరియాని కూడా కొద్దిగా అవాయిడ్ చేయాలన్నమాట. కొంచెం చేస్తుండగా మీకే అలవాటు అయిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.